ಸಂಜಯ್ ಫಾದರ್ ರಾ ಅದ ಪಾರ್ ಬಂದ ಸ್ಪೀಡ್ ಗೆ ಬರೋ ಹೇಳ್ತೇ ಪಟ್ಕೊಂಡು ಬಾಬು ಏನ್ರಾ ನಂದೂಸ್ ಏನ್ಲೇದಂಕುಲ್ ಪಾರಿಪೋಕಪೋತೇ ನಿಜಾನ್ ಚೆಪ್ಪಾಲ್ಸಿ ವಸ್ತುಂದನಿ ನಿಜಮೇಂಟ್ರಾ ಅಂಕಲ್ మీరు ఏదైనా అడగండి కానీ సామాన్లు ఏంటి ఇల్లు ఏంటి అని మాత్రం అడగండి ప్లీజ్ అంకుల్ ఈ ఇల్లు సంజయ్ చూడమన్నాడని మా నోటితో మేమెలా చెప్పగలం అంకుల్ సంజయ్ చూడమన్నాడా వాడికి ఎందుకు అక్కడ అంత పెద్ద ఇల్లు ఉండగా రై ఇక దాచి ప్రయోజనం లేదురా నిజం చెప్పేద్దాం మీ మీద అంకుల్ ఈ ఇల్లు మీకోసమే నాకోసమా అవును అంకుల్ రేపు సంజయ్ బర్త్డే పార్టీలో స్వప్నం పెళ్లి చేసుకోబోతున్నట్టు అనౌన్స్ చేయబోతున్నాడు స్వప్న ఎవరు పెళ్ళింటి ఈ విషయం కూడా అంకుల్కి తెలియదురా మనమే అనవసరంగా పొరపాటు నోరు దారి చెప్పేశాం పద పారిపోదాం ఈ టెన్షన్ తట్టుకోలేకపోతాను రా అసలు విషయం కూడా చెప్తా ఉండరా అంకుల్ స్వప్న అంటే సంజయ్ ప్రేమించిన అమ్మాయి అంకుల్ రేపు వాళ్ళిద్దరికి పెళ్ళైన తర్వాత మిమ్మల్ని ఈ ఇంట్లో ఉంచుదాం అనుకుంటా చూస్తూ ఉండండి రేపు నా బర్త్డే పార్టీలో మీకు ఇంకో స్పెషల్ థ్రిల్ ఇస్తాను సంజయ్ ఒత్తిడి ఎంత చెప్పినా సొప్పే వినిపించుకోలేదు అంకుల్ నేను కావాలో మీ నాన్న కావాలో డిసైడ్ చేసుకోమంది దాంతో తప్పనిసరి ఇండియాలో ఎక్కడెదిగినా దొరకడమ్మా ఆయన నమ్ముకుంటే అంతే నమస్తే అన్న నువ్వా నీకు నిజంగా నిండు నూరేళ్ళయ్యా ఇప్పుడే మన టెంపుల్ స్టెప్స్ మంచి కుర్రాడు అతని పెళ్లికి హడావుడంత నాదే అని మా అమ్మాయికి చెబుతున్నాను నువ్వు ఎంటర్ అయిపోయావు అవునులేండి ఊపే కుహ ఊపే కుహనా ఈ ప్రయోగం ఏంటి బాబు ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావుడి అని నేనంతా విన్నానులేండి ఇదిగో టికెట్లు థాంక్స్ అంకుల్ ఎస్ మీరు కూడా మాతో వస్తున్నారుగా లేదమ్మా మీరు ట్రైన్లో వెళ్ళండి నేను కార్లో వస్తా మరి నేను వెళ్ళొస్తానంట టాటా చీరియో గుడ్ బై ఎంత సెంటిమెంట్ ఎంత సెంటిమెంట్ ఈ బాధంతా నేను వెళ్ళిపోతున్నాననే కాదన్నా మీకంటే ముందు మీ కాలో చీరియో వెళ్ళిపోతుందండి నిన్న 17 గనక ఈ రోజు 18 అయినా ఏంటో సంబంధం లేని మాటలో సంబంధం లేని మాటల అప్పుడే మర్చిపోయారా యు రిమెంబర్ మీరు ముచ్చట పడ్డారు మా ఊరి ఐశ్వర్యరాయ్ మంగమ్మ ఆవిడ భర్త హెడ్ కట్టర్ జైలు నుంచి తిరిగి వస్తున్నాడు మీరు జాగ్రత్త అయ్యో గన్నారావు స్పీకింగ్ వర్షం ఎక్కడ వర్షం స్టాక్ లేదు బాబు అవుట్ ఆఫ్ స్టాక్ వర్షం అవుట్ ఆఫ్ స్టాక్ ఏంట్రా యదవా సన్నాసి దద్దమ్మ యదవా సన్నాసి వరకు నన్ను అందరూ తిట్టి తిట్లే దద్దమ్మ అని ముద్దుగా తిట్టావు ఎవరు బాబు నువ్వు 48 గంటల 6 నిమిషాలు 8 సెకండ్లకు వర్షం వస్తుందని చెప్పావు కదరా ఎక్కడ నువ్వా బాబు ప్రేమ విత్తనం పిలవగానే రావడానికి అదేం పెళ్ళాం కాదు అఫ్ కోర్స్ నా పెళ్ళం పిలిచినారా అదనుకు మరి ఆవిడ పిలిస్తా ఎవరు వర్షమా పెళ్ళమా ముందు మనం ఈ పెళ్ళం గురించి మాట్లాడుకుందాం వర్షం సంగతి చెప్పా వర్షం రావాల్సిందే బాబు కానీ వాయుగుండం ఒరిస్సా తీరం దాటి వయా భువనేశ్వర్ కలకత్తా మీద కూడా బంగ్లాదేశ్ వెళ్ళిపోయింది మరి నువ్వు కూడా వెళ్ళిపోయావు బంగ్లాదేశ్ ఇక్కడ పాస్పోర్ట్ లేదు బాబు పాస్పోర్ట్ ఏంట్రా గూట్లే మ్యాట్రిక్స్ ఆంథ్రాక్స్ మ్యాట్మాక్స్ బాబు కొత్త కొత్త దుడ్లు వెతికి పెరిగి తిరుగుతున్నావు నువ్వు ఆ ఫోర్ పెట్టేస్తే నేను ఈ ఉద్యోగం మానేసి చిలక చూసి చెప్పుకుంటాను నువ్వు దానికి కూడా పనికిరావురా ఫోన్ పెట్ట వరుణదేవుడా ఇన్నాళ్ళు నీకోసం రైతులే ప్రార్థిస్తున్నారనుకున్నాను కానీ ఇప్పుడు ప్రేమికులు కూడా నీకోసం ఎదురు చూస్తున్నారయ్యా కరుణించవా వరుణదే బాబోయ్ ఫోన్ ఎట్టగానే ఉరుములు మెరుపులు వచ్చేస్తున్నాయంటే వెంటనే వర్షం వచ్చేద్ది రా వర్షంలో కలుస్తానని చెప్పింది కానీ ఎప్పుడు కలుస్తుంది ఎక్కడ కలుస్తుందో చెప్పలేదు ఇప్పుడు నా టెన్షన్ వచ్చేస్తుంది అసలు అర్థం కావట్లేదు అర్థం కలిసింది నాకు కదా నువ్వెందుకు రా ఓవర్ యాక్ట్ చేస్తున్నావు కొంచెం మూసుకో నాకు తెలిసి ఎక్కడికి వెళ్ళాలి
బాబు బాబులు పొద్దునే చేకాలి కలేదా పైకెళ్ళవే. ఏయ్ నేను అవును ముష్టాండి అనుకుంటారా? ఐఎమ్ ఆఫీసర్. ఏమండి మేము పేకట ఊరికే ఆడుకుంటున్నామండి, డబ్బుతో ఆడుకోవటం లేదు. కావాలంటే ఈ పేకలు పట్టుకోండి. మీ పేకలు వద్దు గీకలు వద్దు. ఏమండి ఎవరండి ఇంట్లో? హూ ఇస్ దేర్? కమ్ అవుట్. రాజహంసే ఇవాళ పుట్టం పైరు పప్పడం తయారు చేయదు. ఎవరన్నా వింటే చెత్త చెదారం తింటున్నాం అనుకుంటారు. ముద్ద పప్పు చామంతుంప పులుసు చేసి పెట్టాను, ఆవకాయ కూడా వేసుకుంటాను. ఆఫీసర్ వందు ఆరా. ఏరా ఏమిటండి మర్యాద లేకుండా? ఏరా కదండి, ఎవరూ అడుగుతున్నారు. భలే భాష. నేను జనాభాలు ఎక్కడ ఆఫీసర్ అండి. ఈ ఇంట్లో ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ఉంటున్నారు చెప్పండి, నోట్ చేసుకుంటాను. నలుగురు ఉంటున్నాం. నాన్ భైరవ మీనన్ మలయాళి, నాకు 40 సంవత్సరీకాలు. సంవత్సరీకాలు శ్రాద్ధాలు పిండాలు ఏమిటయ్యా మీ మొహం మండ? 40 సంవత్సరాలు వయసు. నా భార్య రాజహంస, రాజమండ్రి, వయసు 42. బాగుంది. ఏ నా పెండ్లా నీకు బాగుందా? ఏమే వీడెక్కడైనా తగిలినాడా? అయ్యో నేనేదో మాట వరుసుకున్నానండి బాబు, జనాభా లెక్కలు చెప్పండి. నువ్వేమనుకోకయ్యా, నా మొగుడు అసలే అనుమానం మనిషి. నా పేరు వెంకమ్మ, ముద్దుగా రాజహంస అని పిలుచుకుంటాడు. బాగుంది. మళ్ళీ బాగుందా? నువ్వు నోరు మూసుకోవయ్యా. ఈ ముద్దుల కొండ నా కొడుకు, వయసు 18 సంవత్సరాలు, పేరు అప్పలరాజు, తండ్రి పేరు భైరవ మీనన్. నా కొడుకే ఈయనకు పుట్టలేదు. అమ్మమ్మో ఎంత బరి తెగించి చెప్పేస్తున్నావు తల్లి. ఏమండి ఈ సంగతి మీకు తెలుసా? ఊరందరికీ తెలుసండి. వీడు మా నాన్న ఏం కాదు, మా నాన్న పేరు గారెల పూరయ్య. అమ్మో ఏమండి మీ ఆవిడకి ఇంకోటి వల్ల కొడుకు పుట్టారన్న సంగతి తెలుసు కూడా కాపురం చేస్తున్నారా? ఈ సంగతిని ఎట్టరా చావనండి. నువ్వెందుకని ఏడుస్తావు? కావాల్సింది రాసుకో, వీడు నా కొడుకు, పేరు కుట్టి చేతాను. ఇది మా అమ్మ కాదు, మా అమ్మ పేరు నారాయణ కుట్టి. అంటే మీరు పైపెక్కేసి ఆవిడే పైపెక్కేసారు. అసలు మా గురించి ఏమనుకుంటున్నావయ్యా? వీడు నా మొదటి మొగుడికి పుట్టినాడు. వీడు నా మొదటి భార్య కొడుకు. బాబు నన్ను కన్ఫ్యూజ్ చేయకండి, వీడు మీ మొదటి మొగుడికి పుట్టాడు. ఈ దరిద్ర మొహంగాడు నా కొడుకేం కాదు. నన్ను కన్ఫ్యూజ్ చేయకండి, వీడు మీ మొదటి మొగుడికి, మొదటి పెళ్ళడానికి పుట్టాడు. అంత కొండ ముచ్చు నా పుత్రనలే. అబ్బో నాకు పిచ్చెక్కుతోంది, అసలు మీరిద్దరు భార్యాభర్తలేనా అని. ఇదిగో ఇంకెక్కువ మాట్లాడమంటే చీపులు తిరగాల్సి వస్తుంది. నువ్వేం రాయక్కర్లేదు, లేచి వెళ్ళి ఇక్కడ నుంచి. మీ ఇద్దరు ఏమైనా చేసుకోండి. ఈయన అసలు మీ మొగుడే కాదు, మీరు అసలు భార్య కాదు, వీళ్ళిద్దరు అసలు మీ బిడ్డలే కాదు. నేను అసలు జనాభా లెక్కల ఆఫీసర్నే కాదు. ఎక్ దో తీన్ చార్ పాంచ్ బా జానా చానా రే జూనా రే బా దా రే చింపే రే ఆడు. వేలి ముద్దలు వేసి ఎంతని సంపాదించను? అవునరా, మీ నాన్న అన్నట్టు ఆ శేషారత్న పిల్లలకి లైన్ వేయండి. మీ పెళ్ళి అయితే ఇల్లం ఫినిష్ అవుతుంది. మరి సర్లే, వాళ్ళు క్లాసు మనం మాసు, ఎలా కుదురుతుంది? నేను క్లాసు మీ అమ్మ మాసు, కుదరలే, బుద్ధి ఉండాలి. మా ఊళ్ళమ్మ ఆయన మహ, పైడితల్లమ్మ ఆయన మహ, ముత్యాలమ్మ ఆయన మహ, మొదలమ్మ ఆయన మహ. నీ చేతుల మీదుగా తిరగవలసిన పెళ్లి తొక్కలోది ఇలా నా చేతుల మీద తిరుగుతుందండి. ఊరుకో ఆనందం, ఊరుకో ఊరుకో. గుర్రం మీద కాంతారావులా చలాకీగా ఉండి నిన్ను, గాడిద మీద బూడిద గుబుడికాయలా నేను ఇలా చూడాల్సి వస్తుంది. అది ఏనాడు అనుకోలేదు. అనుకోలేదు పారు, చెయ్యి తీసే సావతలకి వెళ్ళి లోపలు పలు కాకులు. మన ఇద్దరిని ఇలా చూశారంటే మన ఇద్దరికి ఇల్లీగల్ కాంటాక్ట్ ఉంది అనుకుంటారు అనుకుంటారు. అది నిజమే, అది నిజం. మా పోలీస్ డిపార్ట్మెంట్ ని మీరు వాడుకున్నంత ముద్దుగా మరి ఎవరు వాడుకోరు. ఐఎమ్ యువర్ ఫ్యాన్. థ్యాంక్ యూ. వారి చేతికి మా చుక్క. కన్నాంబకి ఎక్కువ, కాంచనమాలకు తక్కువ. నైస్ గైడ్. ఏమిటి సార్ ఈ మద్దతు కూడా మామూలు పెళ్ళివేనా? అయినా అదేం తక్కువ అమౌంట్ కాదు, లకారం. నమస్కారం ఎస్పీ గారు. హాయ్ చుక్కి. ఏమండి ఒక కేసు తెచ్చాను, మద్దతు చేసి పెట్టాలి. ఏమయ్యా సిద్ధాంతి, నీకేమైనా మతిపోతుందా? మద్దళ్ళ గురించి పోలీస్ వారి ముందు జంకు గొంకు లేకుండా మాట్లాడిస్తా. ఆయన దగ్గరే మనకు జంకు ఎందుకండి? ఆయన బళ్ళు ఆయనకు ముడుతూనే ఉందిగా. ఎటు వచ్చి ఓ పక్క మటన్ కేసులు తెస్తున్నాను, మరో పక్క మరణ ముత్తాలు పెడుతున్నాను. నా విషయంలోనే కథ చిన్నదూ చూస్తున్నారు. ఇది ఏమైనా బాగుందా చుక్క? మా సిద్ధాంతి శనిగ్రహానికి ఎక్కువ, శుక్రగ్రహానికి తక్కువ. తను నవ్వుని పళ్ళుని ఒకేసారి మూసేయి. ఏ 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
అమ్మో అమ్మో అమ్మో, ఎంత పెద్ద పాము, ఎంతలో ఎంత ఘోరం తప్పిపోయింది. నిజంగాను దేవుడు బాబు, మనిషి ఎలాంటి వాడు అయితేనే నా ప్రాణాలు కాపాడాడు. నేను చంపాల్సిన పాము నువ్వు చంపావు, మాకే ప్రాణాలు కాపాడావు. ఈ విషయంలో మీ మేలు మేము మర్చిపోలేమండి. థ్యాంక్స్ బోనస్. ఇది కూడా ఒక నాటకం అని తీసిపారేయలేదు. భక్తి సినిమాలో లాగా ఆ నాగరాజే మన ఇద్దరిని కలిపాడు. నాకు పుట్టబోయే బిడ్డకి నాగరాజ్ అని పేరు పెట్టుకుంది. నాగరాజ్ కాదు, ఆ పేరు నోసరాజు. అసలు జరిగింది ఏంటంటేనండి, ఏం జరగలేదక్క. ఈ పెద్ద మనిషి నన్ను సెట్ సాధించి మీ మీద పావు నొక్కమని చెప్పి సినిమాలో చిరంజీవిలో గోడ దూకొచ్చేసి మిమ్మల్ని పక్కకి నెట్టేస్తానని చెప్పి పావును కొట్టేసిన తుత్తుగానే నటించేసి నాకు ఒక 20 రూపాయలు ఇస్తానని చెప్పారండి. మరి బ్రేక్ చేసాం ఆడోసారు కదా అని చెప్పేసి తెగరెచ్చిపోయి నా పావును పచ్చడి పచ్చడి కింద కొట్టేస్తావా. నా బోనేదు, నా బోనేదు. తప్పు తప్పు నా 200. మా అమ్మాయి ఎక్కడ? ఏమో మాకేం తెలుసు. అంటే మీరు కిడ్నాపర్స్ కదా? అంటే నువ్వు కేకే ఓ కాదో తెలుసుకోవాలని మా వాడు అలా అన్నాడు అనమాట. కదురా. అవునరా. నేను కేకేని కాకపోతే 1 కోటి రూపాయలు తిరిగి కొనుకొస్తాను రా ఇడియట్స్. వెరీ గుడ్. సింహాద్రి అన్న, నువ్వు వెళ్ళి ఆ సూట్ కేసు తీసుకురా. అతను ఇవ్వద్దు. ట్రై చేయవా. నువ్వు ట్రై చేయరా. ఓకే. ఆగో, ముందు నా కూతురు నాకు అప్పు చెప్పండి, ఆ తర్వాత ఈ 1 కోటి రూపాయలు మీకు ఇస్తాను. ముందు 1 కోటి రూపాయలు, తర్వాతే మీ అమ్మాయి. మీకు ముందే డబ్బిస్తే నా కూతురు వదులుతారన్న గ్యారంటీ ఏంటి? నువ్వు ఆ 1 కోటి రూపాయలు ఇచ్చేస్తే మీ అమ్మాయిని కాదు ఈ అమ్మాయిని కూడా ఇచ్చేస్తాం. నువ్వు ఎక్కడికే. నాకెందుకో మీ మీద నమ్మకం కలగట్లేదు. మర్యాదగా నా కూతురు నాకు చెప్పండి. మిస్టర్ కేకే, మర్యాదగా ఆ సూట్ కేసు ఇవ్వు. డోంట్ ఇరిటేట్ మీ. ఎక్స్పెక్ట్ చేశా. నువ్వు ఇలా కాళ్ళు పట్టుకుని కాలక్షేపం చేస్తుంటే లోపల ఉన్న వాళ్ళు బయటకు వచ్చేస్తారు. వాళ్ళు ఎవరంటే మీ అమ్మాయి దగ్గర కాపలా పెట్టిన గన్ మ్యాన్. నేను అంటున్నది ఆ పోరి గురించి కాదయ్యా, నా గురించి. నన్ను మోసం చేసి ఆ 1 కోటి రూపాయలు మీరు ఇద్దరు కొట్టేయాలని ప్లాన్ చేశారు కదా. మా తమ్ముడికి చిన్న వీక్నెస్ ఉంది సార్. ఏంటది? ఎవరైనా అమ్మాయిని చూస్తే పెళ్లి పెళ్లి అని ఎట్టబడతారు సార్. సరే కానీ ఇప్పుడు ఉషా ఇక్కడ లేదని మా ఎండి గారికి తెలిస్తే నన్ను చంపేస్తాడయ్యా. ఏం చేద్దాం సార్? ఏం చేద్దాం? ముందు ఇక్కడి నుంచి పారిపోదాం. ఉషా ఏమై ఉంటది? అదే తేల్చాలి పద. నా కూతురు నాకు అప్పచెప్తాను, ఈ సూట్ కేసు మీకు ఇచ్చేది. అడిగిపోయిన రికార్డు లాగా ఎన్నిసార్లు మా అమ్మాయిని అప్పచెప్పండి, మా అమ్మాయిని అప్పచెప్పండి అంటారండి. ఆ సూట్ కేసు ఏదో ఇచ్చేయండి, మా సీకే గారు ఫీల్ అవుతున్నారు. వదలరు నా కాలు. మనం 5 గురు అడొక్కడే ఏ చేద్దామా? లాక్ వచ్చేద్దాం. గుడ్ ఐడియా. లెట్ అస్. ఏమిటే అది? కళ్ళు మూసినప్పుడు ఇది రోడ్డు ఒక రావా, నీ ఇల్లు అనుకున్నావా? సార్, నా ఇల్లు తప్పించి స్వర్గాన్ని కూడా నా ఇల్లు అనుకోను. కళ్ళో కూడా చూడని మాట నిజం, గుద్దిన మాట నిజం. ఆహా, నిజాన్ని నిజం నడి రోడ్డు మీద ఒప్పుకున్న వాడి కంటే గొప్పవాడు ఎవడుంటాడండి ఈ లోకంలో. నమస్కారం సార్. భాషా భావనవయా? నాన్నగారిని అడిగాను చెప్పు. అలాగే సార్, నేను పెద్ద మనిషిని మీరు ఎప్పటికైనా గుర్తించాలి. నువ్వు పెద్ద మనిషి అయితే ఎవరికి కావాలయా? రోడ్డు మీద ఉన్న పెద్దని గుర్తిస్తావా? ఇప్పుడు జీపు గుద్దావు, ఎప్పుడైనా మనుషులు గుర్తావు, అసలు నువ్వు ఎవరిపోతాయా? సార్ 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 చదయ్, ఎండ ఎక్కువగా ఉంది, మీకు వేడి వేడి ఆలోచనలు వస్తున్నాయి. ఓ పని చేద్దాం సార్, కూల్ డ్రింక్స్ కూల్గా మాట్లాడుకుందాం సార్. పదండి సార్. ఆ పని జరు చేయొచ్చు. పద సార్. సార్ సార్ చూడండి సార్, ఇలా కోపం వచ్చినప్పుడు 10 అంకెలు లెక్క పెట్టమన్నాడు మహాత్మా గాంధీ. లెక్క పెట్టే కూడా మీ కోపం అలాగే ఉంటే మీ ఇష్టం వచ్చేది చేయండి.
కళ్ళు మూసుకుపోయేవాడిని చెప్పు చుక్కొట్టి ఆ తర్వాత పదంక లెక్క పెట్టమన్నాడు అబ్రహం లింకన్. ఎవరండి మీరు? మా ఆయన సుబ్బారావు గారా? సారీ అండి. ఏమండి, మన ఎదుటి పోర్షన్లో కొత్తగా అద్దెకు వచ్చారని చెప్పానే. వీళ్ళేనండి రాజశేఖరం గారు, వారి భార్య. అవును, మీరు ఇక్కడేం చేస్తున్నారు? మన హౌస్ విత్ ఫర్నిచర్ అద్దెకిచ్చామే, అది హైగ్రీవాచార్య గారు చెప్పిన జై రాజశేఖర్. ఏమండి, చరిత్ర మార్చాలండి. అసలు గొప్ప గొప్ప యుద్ధాలన్నీ ఆడవాళ్ళ వల్ల జరిగాయంటారు, కానీ బుల్షిట్ అంటారండి. నన్ను అడిగితే ప్రపంచ యుద్ధాలన్నీ ఆడవాళ్ళు లేక రాక జరిగాయంటారు. ఇప్పుడు చూడండి, ఒక్క క్షణం వీళ్ళిద్దరూ రావడం ఆలస్యమైతే ప్రాణమిత్రులం కావాల్సిన మనం బద్ధ శత్రువులు అయిపోయేవాళ్ళం. ఏమండి, అవర్స్ ఇస్ ఎ హిస్టారికల్ మీటింగ్ అండి. అసలు నేను సీత అనుకుంటున్నాం అండి మిమ్మల్ని కలుసుకోవాలని. అనుకోకుండా యాక్సిడెంటల్గా యాక్సిడెంట్లోనే కలిసాం. ఐఎమ్ వెరీ గ్లాడ్ టు మీట్ యూ. చెయ్యి ఇచ్చేయండి సార్. వెరీ హ్యాపీ టు మీట్ యూ. హ్యాపీ టు మీట్ యూ ఏ, బట్ నా లైట్ లైట్ ఊరుకోండి. ఏమిటది బోర్డు లైట్ కోసం? పర్వాలేదు రండి. సార్ సార్, నన్ను అవమానించకండి సార్. మీరెవరో తెలిసిన తర్వాత మన బంధుత్వం అర్థం చేసుకున్నాక మీకు లైట్ ఇవ్వను సార్. జీపే కొనిచ్చేస్తాను సార్. నాకు జీప్ అక్కడ సార్. మీరు మర్చిపోండి ఆయన అంతే. గుర్తుంచుకుంటే కదమ్మా మర్చిపోవడానికి.